लश्कर बोनालु अंगरंग वैभवंगा जरुगुतुन्नायि चिरुजल्लुल मध्य भक्तुलु अम्मवारी दर्शनं चेसुकुंटुन्नारु दीनिपै मरिन्नि विवरालु मा प्रतिनिधि प्रियांक अंदिस्तारु ఇక్కడ చూస్తా ఉన్న బోనాల సందర్భంగా కూడా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో కోలాహలంగా మారింది పోతరాజుల ఆటలతో కూడా శివశక్తుల డప్పు చప్పుల మధ్య కూడా బోనమెత్తుకొని వస్తా ఉన్నారు చూస్తా ఉన్నాం గావు పడతా ఉన్నారు గట్టిగా కూడా ఇక్కడ మరి చాలా మంది కూడా ఇక్కడికి బోనమెత్తుకొని వస్తా ఉన్నారు సో మనం శివశక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ప్రతి సంవత్సరం వస్తారా మీరు ఇక్కడికి బోనమెత్తుకొని ప్రతి సంవత్సరం వస్తామండి ఇప్పుడు ఇట్లానే ఆనందంగా సంతోషంగా అమ్మవారికి బోనం అప్పజెప్తాం సరే వర్షం పడుతుంది ఆ వర్షంలో కూడా అమ్మవారికి సంతోషం ప్రతితే వర్షం కదా పడుతది వర్షాకాలం కదా అమ్మ అయితే ముఖ్యంగా అయితే ఈొక్క ఆ వర్షాకాలంలో ఎక్కువగా వ్యాధులు ప్రబలుతా ఉంటాయి కాబట్టి వ్యాధులు ప్రబలకుండా కూడా చూడాలనేసి అమ్మవారిని అందరూ కోరుకుంటా ఉంటారు సో కరోనా నేపథ్యంలో కూడా కరోనా వచ్చిన నేపథ్యంలో కూడా చాలా కేసులు పెరిగాయి కాబట్టి ఆ కరోనాను కూడా తగ్గించాలి అమ్మవారు ఎలాంటి అంటు వ్యాధులు ఆ ప్రబలకుండా చూడాలనేసి కూడా భక్తులు విశేషంగా అయితే కోరుకుంటా ఉన్నారు సో ఇక్కడ వర్షం పడుతుంది మనం చూస్తా ఉన్నాము క్యూ లైన్ లో ఆ భక్తులు పాపం వర్షంలో కూడా నిల్చున్నారు వాళ్ళని మాట్లాడ అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే ఇబ్బంది పడాలి కదా ఇబ్బంది మేము జనగాం నుంచి వచ్చాం అంటే ప్రతి సంవత్సరం వస్తా ఉంటారా వస్తా ఉంటాం అంటే చూడడానికి వచ్చారా బోనమెత్తుకొని వచ్చారా లేదు దేవుని దర్శనం చేసుకుందాం వచ్చేసాం దేవుని దర్శనం చేసుకునేందుకు కొంతమంది వచ్చారు ఇక్కడ మళ్ళీ బోనాలు ఎత్తుకొని కొంతమంది వచ్చారు ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఎక్కడ నుండి వచ్చారమ్మా ఆరంగల్ ప్రతి సంవత్సరం వస్తా ఉంటారా ఫ్యామిలీ తో వచ్చారా ప్రతి సంవత్సరం వస్తాం అంటే చూడడానికి వచ్చారా లేదు భక్తి తోటి దర్శనం గురించి అంటే మీరు ఏమైనా కోరుకున్న మొక్కులు కోరుకుంటారు కదా అవన్నీ నెరవేర్తాయా ఇక్కడికి వస్తే నెరవేర్తాయండి మొక్కులు కోరుకునే అవసరం లేదు ఆమె తీర్చేస్తుంది అన్ని మొక్కులు కోరుచి ఆమె ఎప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటే మీకు అన్ని ఆ భక్తి ఉంటే చాలు ఓం ఏం శ్రీ మాత్రే నమః ప్రతి సంవత్సరం కూడా ఈ ఒక వర్షాన్ని మనం చూస్తా ఉన్నాం వర్షం చాలా పడతా ఉంది వర్షం పడుతుంది ఇక్కడ చాలా మంది భక్తులు కూడా క్యూ లైన్లలో ఉన్నారు ఎలాంటి అలసట లేకుండా ఆహారం లేకున్నా కానీ తిండి తిప్పలు మాని దర్శనం చేసుకునేందుకు చాలా మంది కూడా ఇక్కడ క్యూ లైన్లలో వేచి ఉన్నారు సాయంత్రం అవుతున్నప్పటికీ కూడా ఇంకా రద్దీ పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదనేసి మనం చెప్పుకోవచ్చు మనం చూస్తా ఉన్నాం వర్షం పడుతుంది అయినా సరే క్యూ లైన్లలో చాలా మంది భక్తులు అయితే వేచి ఎలాగైతే టైం సమీపిస్తుందో అలా భక్తులు ఎక్కువ సంఖ్యలో అయితే దర్శనం చేసుకునేందుకే పాపం క్యూ లైన్లలో నిలుచుంటున్నారు అనేసి మనం చెప్పుకోవచ్చు సో ఇదైతే ప్రస్తుతం ఇక్కడ సికింద్రాబాద్ అమ్మవారి ఆలయంలో సాయంత్రమైన వర్షం పడుతున్న భక్తులు ఓపికగా ఎదురు చూస్తూ అమ్మవారిని దర్శించుకునేందుకు పరితపిస్తూ ఉన్నారు సో ఇది ప్రస్తుతం ఉన్న సమాచారం వీడియో జర్నలిస్ట్ రాఘవేంద్రతో ప్రియాంక సికింద్రాబాద్